నమస్కారం అమ్మా. నమస్తే అమ్మా. శోభకృత్ నామ సంవత్సరంలో కుంభరాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయమ్మా? కుంభరాశి అంటేనే మనకి 11వ స్థానం, నేచురల్ జుడాయిక్ సైన్లు, రాశి అధిపతి శని. ఓకే. ధనిష్ట 3, 4 పాదాల్లో జన్మించిన వారు, శతభిష 4 పాదాల్లో జన్మించిన వారు, పూర్వభాద్ర 1, 2, 3 ఈ పాదాలు ఎవరైతే జన్మిస్తారో జన్మ నక్షత్రం వాళ్ళది అవుతుందో వారందరిది కూడా కుంభరాశి అవుతుంది. రాశ్యాధిపతి శని. ఓకే. ఈ శోభకృతనామ సంవత్సరంలో వీరికి ఆదాయం 11, వ్యయం 5. బాగుంది. రాజపూజం 2, అవమానం 6. ఈ రాశ్యాధిపతి శని రాశిలోనే సంచారం చేస్తున్నాడు సంవత్సరం అంతా. అదొక స్వక్షేత్ర సంచారం. గురుడు ఏప్రిల్ 22 తృతీయ స్థానంలో తామరమూర్తిగా సంచారం, శని సంచారం జన్మరాశిలో లోహమూర్తిగా సంచారం ఉంది. రాహు కేతువులు ఇద్దరు కూడా అక్టోబర్ 30 వరకు తృతీయ నవమ స్థానాల్లో లోహమూర్తిగాను, అక్టోబర్ 31 నుండి కూడా ద్వితీయ అష్టమ స్థానాల్లో తామరమూర్తిగా సంచారం చేస్తున్నారు. అంటే సహజంగా ఎక్కువ కాలం ఒకే రాశిలో ఉండే గ్రహాల సంచారం మీద మనకి సంవత్సర ఫలం ఉంటుంది కాబట్టి ఈ 4 గ్రహాలు ఎక్కువ కాలం ఉంటాయి ఒకే రాశిలో. గురువు ఒక రాశి ఒక్కొక్క సంవత్సరానికి ఒక రాశి మారుతూ ఉంటాడు, శని 2.5 సంవత్సరాలకు ఒక రాశి మారుతూ ఉంటాడు. అలాగే రాహుకేతు అయితే 18 నెలలకు ఒకసారి మారుతూ ఉంటారు. ఈ శోభకృతిలో 3 గ్రహాలు మారుతున్నాయి, గురువు రాహుకేతు ముగ్గురు కూడా రాశులు మారుతున్నారు. ప్రస్తుతం ఉన్నప్పటి నుంచి మొదటి నుంచి కూడా రాశులు మారుతున్నారు. శని ఏమో స్వక్షేత్రంలో సంచారం చేస్తున్నాడు కుంభరాశి వారికి. అంటే కుంభరాశి వారు ఏలినాడి ప్రభావంలో ఉన్నారు ద్వితీయ భావంలో. ఈ రకమైన సంచారం ఉండటం వల్ల వీళ్ళకి తృతీయ స్థానంలో గురు సంచారం కొంచెం జీవితంలో సవాళ్ళు ఉంటాయి, ఛాలెంజెస్ ఎక్కువగా. ఫస్ట్ ఈ సంవత్సరం కొంచెం ఛాలెంజెస్ని ఫేస్ చేస్తారు వీళ్ళు, కొంచెం ఎదుర్కొంటారని చెప్పవచ్చు. అధికారుల యొక్క సహాయ సహకారాలు కొంచెం తగ్గుతాయి. ఓకే. అంటే ఛాలెంజ్ అంటే మనకు కొంచెం వీళ్ళకి సపోర్టింగ్ తగ్గుతుంది అన్నమాట. అది సొసైటీ ద్వారా కావచ్చు, కుటుంబం ద్వారా కావచ్చు, ఏ రకంగా అయినా కూడా కొంచెం సహాయం వీళ్ళంతా వీళ్ళ సామర్థ్యాన్ని పెట్టుకునే సమయం ఆసన్నమైంది నిరూపించుకోవాలి. కొంచెం అలాంటి శ్రమ అధికంగా చేయాలి. అది అంటే వీళ్ళకి కొంచెం శ్రద్ధ పెట్టుకొని వీళ్ళే టాలెంట్స్ని ప్రూవ్ చేసుకునే సమయం కింద మనం తీసుకోవచ్చు. ఇంకో రకంగా ఆలోచిస్తే అన్ని సహకారం మందే ఉంది కానీ వీళ్ళ టాలెంట్ బయటపడుతుంది సహజంగా కదా ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడే కదా. కాబట్టి అదొక వరం కింద అనుకోవచ్చు మనం పాజిటివ్గా ఆలోచిస్తే. వీళ్ళకి ఏంటంటే కొన్ని కారణాల వల్ల వ్యాపారాలు లాంటివి కొంచెం నెమ్మదిగా సాగుతాయి, కొంచెం అన్నీ కొంచెం నెమ్మదిగా జరుగుతుంటాయని చెప్పొచ్చు. వీళ్ళు అనుకున్నంత వేగంగా జరగవు అన్ని కార్యాలు కూడా, నిదానంగా జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే రాశిలో శని సంచారం చేయడం వల్ల పురోగతి ఉంటుంది, అన్నీ బాగుంటుంది, అయినప్పటికీ కూడా కొంచెం తగ్గుతాయి. జూన్ 18 నుంచి నవంబర్ 4 దాకా శని శతభిష ధనిష్ట నక్షత్రంలో సంచరిస్తాడు. శతభిష నక్షత్రం రాహు నక్షత్రం, ధనిష్టానేమో కుజ నక్షత్రం. ఈ శని వక్రంలో ఉన్నప్పుడు ఈ నక్షత్రాలు ఎవరైతే పుట్టుంటారో ధనిష్ట శతభిషం వాళ్ళకి కొంచెం ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాలి. వీళ్ళకి కొంచెం ఈ సమయంలో కొంచెం ఆరోగ్య సంబంధమైన సమస్యలు ఏర్పడే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి ముందు నుంచే ఈ శతభిష ధనిష్ట నక్షత్రం వాళ్ళు ఎస్పెషల్లీ జూన్ 18 నుంచి నవంబర్ 4 దాకా కొంచెం కేర్ ఎక్కువ తీసుకోవాలి. ఆరోగ్యం చిన్న సమస్య కూడా నెగ్లెక్ట్ చేయకుండా వైద్య సహాయం తీసుకోవటం, మందులు సమయానికి వాడుకోవటం, ఇలాంటివన్నీ చేయకపోతే కొంచెం ఇబ్బంది ఎక్కువగా అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. ముఖ్యంగా ఏంటంటే ఏలినాడు శని సమయం రాశిలో శని సంచారం చేసినప్పుడు ఎలా ఉంటుందంటే ఒకే పని 10 సార్లు చేయాల్సి వస్తుంది. అంటే ఇవాళ మొదలెట్టం, మళ్ళీ అవ్వదు, మళ్ళీ చేయాలి అంటే రిపీటెడ్గా పని చేయాల్సి వస్తుంది. విజయవంతం అవుతుంది కానీ ఎక్కువ ప్రయత్నాలు చేయాలి. అంటే ప్రయత్న ఫలం ఎక్కువ ఉండాలి. దానివల్ల కొంచెం శ్రమ అధికంగా అవుతుంది. కానీ నిరాశ చెందకుండా చేస్తే డెఫినెట్గా విజయం లభిస్తుంది. కానీ మనం అవి చేయాలనుకోకుండా చేయాలి, రిపీటెడ్గా కర్మ చేయాల్సిన అవసరం ఏర్పడుతూ ఉంటుంది. అది రాశిలో శని సంచారం ఏలినాడు శని వల్ల. నవంబర్ 4 తర్వాత కొంచెం చాలా మటుకు ఇంప్రూవ్ అవుతుందని చెప్పచ్చు, కొంచెం బాగానే ఉంటుంది వీళ్ళకి. ముఖ్యంగా ఎవరికైనా అంటే రైల్వే ఎంప్లాయీస్కి, ఈ కార్మికులు అంటాం కదా, ఫ్యాక్టరీస్లో వర్క్ చేసే వర్కర్స్కి, మున్సిపల్ వర్కర్స్కి, వీళ్ళందరికీ కూడా చాలా బాగుంటుంది. టెక్నికల్ జాబ్ చేసే వాళ్ళకు కూడా బాగుంటుంది. ఓకే. కంప్యూటర్ రిలేటెడ్ కానీ, ఎలక్ట్రానిక్స్, టెక్నికల్ జాబ్స్, మెడికల్ ఫీల్డ్, మెకానికల్ ఫీల్డ్, వీళ్ళందరికీ కూడా ముఖ్యంగా మెడికల్ ఫీల్డ్ వైద్య రంగం వాళ్ళకు కూడా చాలా అనుకూలంగా ఉంది ఈ సంవత్సరం. వీళ్ళందరికీ శతభిష నక్షత్ర శని సంచారం వలన చాలా మటుకు వీళ్ళకి మంచి ఫలితాలే ఉంటాయని చెప్పవచ్చు. వీళ్ళకి ఆదాయం కూడా చక్కగా పెరుగుతుంది ఈ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి, మిగిలిన వాళ్ళకంటే. ఓకే. వీళ్ళకి బాగుంది. రాజకీయ నాయకులకి, లాయర్లకి వీళ్ళకి కూడా మంచి సమయం బాగుంది. రాహు నక్షత్రంలో సంచారం చేయడం వలన వీళ్ళకి రాజకీయ నాయకులు కూడా మంచి ప్రజాదరణ లభించడం, పదవులు లభించడం కూడా చక్కగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా కొత్త వ్యాపారాల మటుకు వీరు స్టార్ట్ చేయకుండా ఉంటే మంచిది. సహజంగా ఏలినాటి శని ఉన్నప్పుడు కొంచెం ఏంటంటే మనకి ఎక్కువ చూపిస్తూ ఉంటాడు ఇబ్బందులు. కాబట్టి ఈ సమయాల్లో కొంచెం మనం కొత్త కొత్త వెంచర్లు లాంటివి పెట్టకుండా ఉంటేనే మంచిది. ఎందుకంటే మైండ్ మీద కొంచెం సరిగ్గా ఉండదు, టెన్షన్ ఒకేసారి 10 సార్లు చేయాల్సి వస్తుంది. కొత్తగా ఎస్టాబ్లిష్మెంట్ చేయడం అంటే సహజంగానే ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి వీళ్ళ వాటిని వాయిదా వేసుకుంటే మంచిది అనమాట. రాహు కేతువులు ఇద్దరు ప్రథమార్థంలో అక్టోబర్ 30 దాకా మంచి ఫలితాలే ఇస్తున్నారు చాలా మటుకు. తర్వాత మటుకు కొంచెం ఇబ్బందిని చూపిస్తున్నారు. కాబట్టి వారికి తగ్గిన పరిసరాలు చేసుకోవాలి. ముఖ్యంగా ఎవరికైనా పెట్రోలు, డీజిల్ ఇలాంటి డీలర్స్ ఉంటారు కదా, వాళ్ళకి బాగుంటుంది. ఎలక్ట్రానిక్ కంప్యూటర్స్ సంబంధించిన వ్యాపారస్తులకు కూడా స్పేర్ పార్ట్స్ అమ్మేవాళ్ళు కానీ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ చేసేవాళ్ళు, హార్డ్వేర్ చేసే వీళ్ళందరికీ కూడా చాలా అనుకూలంగా ఉంది ఈ సంవత్సరం. వీళ్ళకి కూడా చాలా బాగుంటుందని చెప్పవచ్చు. అంటే కలిసి వస్తాయి మంచిగా. వీళ్ళు ఏమైనా కొత్త ప్రయత్నాలు చేసినా, కొత్త కొత్త ఇన్వెన్షన్స్ చేసినా ఇలాంటివన్నీ కూడా కుంభరాశి వారికి ఇది ఒక మంచి ప్లస్ పాయింట్. ఈ ఫీల్డ్లో ట్రై చేసుకోవచ్చు విద్యార్థులు కూడా. అంటే వీటి రంగాల వాళ్ళకి మంచి అభివృద్ధికరంగా ఉంది మనం. కాబట్టి వీటిలో సంబంధించిన చదువులు చదువుకోవటం కానీ కోర్సుల్లో చేయడం వలన మంచి లాభం కలుగుతుందని చెప్పవచ్చు. ముఖ్యంగా రైతులకు కూడా మొదటి పంట కలిసి వస్తుంది, రెండో పంట కంటే మొదటి పంట బాగా కలిసి వస్తుంది. విద్యార్థులు మటుకు కొంచెం చెప్పాం కదా, ప్రతి పని 2 సార్లు చేయాలి కాబట్టి కొంచెం కష్టపడాలి. అంటే శ్రమకి తగ్గ ఫలితం విద్యార్థులు కూడా మనకి ఈ సంవత్సరం కనిపిస్తుంది. మొత్తం మీద కుంభరాశి వారికి కొంచెం ఆరోగ్యం సామాన్యంగా ఉంటుందని చెప్పవచ్చు. ఎందుకంటే రాశిలోనే శని సంచారం, ఏలినాటి శని ప్రభావంలో ఉన్నారు. కాబట్టి కొంచెం ఆరోగ్య విషయంలో మటుకు కొంచెం జాగ్రత్తలు ఎక్కువగా తీసుకోవాలి. వీరి వైవాహిక జీవితం ఎలా ఉండబోతుందమ్మా? కుంభరాశి వారికి మటుకు కొంచెం వైవాహిక జీవితం కానీ, భాగస్వామి వ్యాపార విషయం అంతా అనుకూలంగా లేదు. కొంచెం కలహాలు, మనస్పత్తులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది వీళ్ళకి. అంటే జన్మరాశిలోనే శని సంచారం చేస్తున్నాడు కాబట్టి రాశ్యాధిపతి అయినా కూడా మూల త్రికోణం కుంభరాశి శనికి. కాబట్టి కొంచెం దీనివలన ఎంత అనుకూలంగా ఉన్నా కూడా కొంచెం మధ్య మధ్య మిశ్రమ ఫలితాలే ఇస్తున్నాడు సహజంగా అని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ రాశిలో ఉన్న ధనిష్ఠ నక్షత్రం 3, 4 పాదాల వాళ్ళకి మటుకు నూతన గృహయోగాలు ఉన్నాయి. అంటే ఈ నక్షత్రం వాళ్ళు ట్రై చేస్తే కనుక సొంత ఇల్లు కట్టుకోవటం ఇలాంటివన్నీ కనిపిస్తున్నాయి మనకి. శతభిష నక్షత్రం వారికి ఆకస్మిక ధనలాభాలు సూచిస్తున్నాయి. ఇది సహజంగా బాగుంది వీళ్ళకి. మీ సమాజంలో గౌరవ ప్రతిష్టలు కూడా చక్కగా పెరుగుతాయి శతభిషం వాళ్ళకి, అది కూడా బాగుంది. పూర్వభాద్ర వారికి మటుకు వీళ్ళు కొంచెం సమయానుకూలంగా ప్రవర్తించాలి, అయితే సమయం చూసుకోకుండా ప్రవర్తిస్తే కొంచెం ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఎక్కువగా ఉంది పూర్వభాద్ర వారికి. ధనిష్ట శతభిషం వాళ్ళకి 2 చక్కగా బాగుంది, సంచారం చేస్తున్నాడు. ముఖ్యంగా వీళ్ళేంటంటే వీలైనంత వరకు శివాలయంలో ప్రదక్షిణలు చేస్తూ ఉండాలి. శివుడి నామస్మరణ చదువుకోవడం కానీ, శివ స్తోత్రాలు పారాయణ చేస్తూ శివాలయంలో ప్రదక్షిణలు ఎక్కువసార్లు చేయాలి. ఎందుకంటే శనికి నడక అంటే చాలా ప్రీతి. ఈయనకి జన్మరాశిలో శని సంచారం అనుకూల ఫలితాలు ఇవ్వాలంటే కనుక శివాలయంలో ప్రదక్షిణలు ఎక్కువ చేయాలి. ఎంత చేయగలిగితే ప్రతిరోజు కూడా అంత మంచిది. ఎక్కువ చేస్తే మంచి ఫలితం వస్తుంది. సహజంగా ఏంటంటే ఈ శతభిష ధనిష్ట నక్షత్రం వాళ్ళకి మనం అనుకున్నాం కదా, ఈ సమయంలో వర్కించిన సమయంలో కొంచెం అనారోగ్య సమస్యలు ఉంటాయి కదా, ఆ విషయాల్లో కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి వీళ్ళు. ఆ సమయంలో కూడా వీళ్ళు సుబ్రహ్మణ్య స్వామిని ఎక్కువ ఆరాధించాలి. దానివల్ల చాలా మటుకు కొంచెం తట్టుకునే శక్తి కానీ, మంచి వైద్యం దొరకటం, ఆ రోజు తొందరగా ఉపశమనం లభించడం ఇలాంటివన్నీ చక్కగా కనిపిస్తున్నాయి వీళ్ళకి. వీళ్ళకి గురువారం ఒకటి మంచిది కాదు, మిగిలిన రోజులు అన్నీ బాగున్నాయి. అదేవిధంగా 2, 3, 6, 9 తేదీలు చాలా అనుకూలంగా ఉన్నాయి. చాలా చక్కగా తెలియజేశారమ్మా, ధన్యవాదాలు.